కథలు. కథలు అనగానే వయస్సుతో నిమిత్తం లేకుండా ఉత్సాహం, ఆనందం. అనగనగా అంటూ ఊహాజనిత లోకంలోకి విహరింపజేసే కథలు మన తెలుగు వాళ్లకు ఎన్నో. అమ్మమ్మ నానమ్మ దగ్గర ఊ కొడుతూ విన్న చందమామ పంచతంత్ర కథలు గుర్తుకొస్తాయి. అయితే కొన్ని కథలు కొంచెం విశిష్టమైనవని చెప్పాలి. వాటి అనుభూతులు తాజాగా మన మదిలో సదా కదలాడుతూనే ఉంటాయి. అట్లాంటి ఒక ఈ చక్కటి కథకి స్ఫూర్తి సుమన్ టీవీ రమా రావి గారు. రచయిత మరి ఇంకెవరో కాదు, మీ అందరికీ సుపరిచితమైన సీతారామయ్య గారి మనవరాలు కథ తెలుగు ప్రపంచానికి అందించిన ఉన్నవా మానస గారు. మానస అంటే మాకు ఎన్నో మధుర అనుభవాలు కథల రూపంలో కల్పించిన హరగోపాల్ గారి కలం, మరియు శ్రీమతి గారి పేరు కూడా అదే. గత 12 ఏళ్లగా హరగోపాల్ గారి కథలు ఎన్నో అంతర్జాతీయ రంగాల్లో రూపం దాల్చిన ఈ కథ మటుకు ఈ గాజులదాసు కోర్ టీమ్ కి ప్రత్యేకం. ఒక దివ్యమైన అనుభూతితో హరగోపాల్ గారి కలం నుంచి శ్రావణంలో శ్రీకారం చుట్టుకున్న ఈ కథ కార్తీకంలో దృశ్య రూపం దాల్చింది. మరిక ఆలస్యం ఎందుకు? 100 ఏళ్ల క్రితం ఒక పచ్చటి పల్లెటూరులో ఆడుతూ పాడుతూ మొదలైన ఆ కవనీయ దృశ్య నాటక కావ్యం గాజుల దాసు వీక్షిద్దామా? గాజులమ్మా గాజులు, రండమ్మా రండి, గాజులు ఎంచుకోండమ్మా, గాజులమ్మా గాజులు. రండరా రండి, గాజుల దాస్ వచ్చాడు. ఎన్నాళ్ళకొచ్చావయ్యా దాసు? అబ్బో బలే ఉన్నాయే, రారా త్వరగా వెయ్యి గాజులు. అన్నుళ్ళు తిరగాలి కదమ్మా, అందరికీ మన గాజులే ఇయ్యాలయ్యే. ఈసారి ఇదిగా ఆలస్యమైంది తల్లి, మరి రండి రండి రండి, అందరికి గాజులు వేసేస్తా. బాగున్నాయా తల్లి? సంతోషం తల్లి. ఈసారి ఇంత ఆలస్యం చేయకుండా పండగ ముందే కనపడతావుగా. గాజులమ్మా గాజులు, అందమైన రంగురంగుల గాజులు, రండమ్మా రండి, గాజులమ్మా గాజులు. అందరికీ గాజులేస్తావు, నాకెప్పుడేస్తావా అని ఎదురు చూశాను. నువ్వు ఎప్పటికీ మా వీధికి రాలేదు, మా ఊరికి రాలేదు, అందుకే నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చేసాను గాజులదాసు. ఇకే తల్లి, అదెంత పని, దా కూర్చో. అబ్బో చాలా రంగులే ఉన్నాయా నీ దగ్గర? ఏది ఆ ఎరుపు, ఈ పసుపు, ఆ ఆకుపచ్చ గాజులు, 4 4 వేసేయి నాకు. దా ఇదిగో అమ్మా, బాగున్నాయా తల్లి? బాగున్నాయి దాసు, చాలా చాలా బాగున్నాయి. సంతోషం తల్లి. 100 ఏళ్ళు పసుపు కుంకుమతో సల్లగుండు తల్లి. ఒట్టి సంతోషమేనా? మరి డబ్బులో? ఆ కాసులు దేటి తల్లి, ఉంటే ఇయ్యి లేకపోతే లేదు. లేదునా, పర్వాలేదా దాసు. నీకు తెలిసిందే మళ్ళీ చెప్తున్నాను, కట్నం ఇచ్చే కదా గాజులు వేయించుకోవాలి. అలా నవ్వకు, నా గాజులేసావు, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, అలా ఊరికే కుదరదు కాబట్టి వీటికి డబ్బులు మా నాన్నిస్తారు. ఆయన పేరు సోమయాజులు గారు, పక్క ఊరు రామాపురంలోనే ఉంటారు. పిల్లలందరికీ వేదం నేర్పుతూ ఉంటారు. ఎత్తరుగుల పెంకుటిల్లు మాది. సోమయాజులు గారి ఇల్లంటే ఎవరన్నా తీసుకెళ్తారు నిన్ను. అట్టగేలే తల్లి, ఈ పాలి ఆ ఊరు వెళ్ళినప్పుడు అయ్యో నడిగి తీసుకుంటాలే. అలా అంటే కుదరదు, ఇప్పుడే వెళ్ళిరా దాసు, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. అబ్బా
గొప్ప సిక్కొచ్చేసినదిగా తల్లి నీతో. పర్లేదు గందా అంటే ఈయనవాయే. వినను, నువ్వు వెళ్ళిరా దాసు. అట్లాగే తల్లి. ఆగాకు దాసు. మళ్ళా ఏంటి తల్లి? మా నాన్న అంత సులభంగా నీ మాట నమ్మడు. మీ అమ్మాయి గాజులేశాను అంటే నవ్వేస్తాడు. పైగా తనకు అసలు కూతురే లేదని వాదిస్తాడు. అట్టెందుకంటారు మా అయ్యోరు? నీకు తెలియదు దాసు, అలాగే అంటారు. ఖచ్చితంగా అలాగే అంటారు. ఎట్టంటారు? నేను చూస్తాగా దా కూడాదా. నువ్వు నేను వెళ్ళి అయ్యోరు దగ్గర కాసులు తీసుకుందాం దా. నేను రాను. ఏ, 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించేశారు మా అమ్మ నాన్న. అప్పటి నుంచి ఒక పండక్కి పిలవరు, బట్టలు పెట్టరు. మా ఆయనకి ర్యాలీ సైకిల్ కూడా కొనిపెట్టరు. గోద్రేజ్ బీరువా కాకపోతేనే కనీసం ఒక చెక్క బీరువా అన్నా కొనిపెట్టాలి కదా, అది కొనిపెట్టరు. అవును తల్లి, అది దాయికమే గందా. అమ్మా నాన్న మీద అలిగేవా తల్లి? అలగడం కాదు దాసు, ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళ ఖర్చుతో గాజులు వేయించాలని మా ఆయన చెప్పారు. అలా వేస్తే ఆయనకి కూడా ర్యాలీ సైకిలు, గోద్రేజ్ బీరువా ఇచ్చినట్టు అవుతుందని దరఖాస్తు పెట్టారు. అందుకే నువ్వు వెంటనే వెళ్ళి నాకు వేసిన గాజులకి మా నాన్న దగ్గర డబ్బులు తీసుకునిరా. అప్పుడు ఆ సంగతి మా ఆయనకి చెప్పి ఆయన అనుమతి తీసుకుని నేను నీతో వస్తాను. అట్టగే తల్లి, మరి ఈడే కూసో, నేను ఇట్టే వెళ్ళేసి వస్తా. దాసు. మళ్ళా ఏటమ్మా? ఏం లేదు, చెప్పానుగా మా నాన్న పరమ ఘటికుడు. కూతురు లేదంటాడు, డబ్బులు లేదంటాడు. అందుకని? అందుకని మా ఇంట్లో ఈశాన్యం మూలలో ఉన్న దేవుడి గదిలో నేను పూజ చేసుకునే దేవతామందసంలో అందమైన కుంకుంభరణ ఒకటి ఉంటుందని చెప్పు. అందులో ఒకే ఒక వెండి కాసు ఉంటుందని చెప్పు. అంతే, మరింక మాట్లాడు. అది తీసివ్వమన్నానని చెప్పు. వెళ్ళు దాసు, వెళ్ళు, ఆలస్యం చేయకు. అట్టగే తల్లి, ఈశాన్యం మూల కుంకుంభరణ, ఏంటి కాసు? ఈశాన్యం మూల షన్నో మిత్ర శంభరుణ షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. అయ్యోరు, స్వామ్యాజుల అయ్యోరు. బాబు, ఇది స్వామియాజుల అయ్యోరు ఇల్లేనా? గురువు గారు లోపలున్నారు, పిలుచుకుని వేస్తాను. దండాలు బాబు. ఎవరు బాబు, ఎవరు నువ్వు? నన్ను గాజుల్దాస్ అంటారు అయ్యోరు. ఏం కావాలి బాబు నీకు? తమరి అమ్మాయి గోరికి పక్కూరు చెరువు కట్టుకాడా? ఇప్పుడే బాబు గాజులేసి వస్తున్నా. తమరిని అడిగి కాసులట్టు రమ్మన్నారు బాబు, ఇప్పిస్తే ఎళ్ళొస్తా. గాజులా? మా అమ్మాయిక నువ్వు ఎవరింటికి వచ్చాననుకుంటున్నావు గాజులబ్బాయి? మాకు అసలు అమ్మాయి లేదు. దాసు, నేను చెప్పానుగా మా నాన్న అలానే అంటారు, నమ్మకు. బాబు, తమరు ఇలాగే అంటారని అమ్మాయి గారు ముందరే చెప్పారు బాబు. బాబు, నాతో పరాసికా లేడు బాబు, ఎండెక్కిపోతుంది. త్వరగా డబ్బులు ఇస్తే వెళ్తా బాబు. ఎవరయ్యా నువ్వు? మాకు అమ్మాయి లేదంటే నమ్మవేంటి? గాజులు డబ్బులు అంటూ సతాయిస్తావేంటి? అసలు నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? తెలుసిన ఊరు, ఈ ఊరు మొత్తానికే పెద్ద అయ్యారయ్యే. స్వామియాజుల అయ్యారింటికే వచ్చా బాబు. ఏమే సోదేవమ్మా, మనకు అమ్మాయి ఏమిటి? అది గాజులు వేయించుకోవడం ఏమిటి? దానికి నేను డబ్బులు ఇవ్వడం ఏమిటి? ఇదెక్కడ విడ్డూరం అండి. అమ్మా, ఓ అమ్మా, నువ్వెక్కడున్నావు అమ్మా? నువ్వైనా వచ్చి చెప్పు. అమ్మా, పెద్దమ్మ గారు బాగా ఆలస్యం అయిపోయింది తల్లి, మీరన్నా చెప్పండమ్మా. చూడు నాయనా గాజులబ్బాయి,
మా అబ్బాయి నాకంతా చెప్పాడు. నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు నాయనా. మా యాజులకి ఆడపిల్లే లేదు, నాకు మనవరాలు లేదు. ఎండన పడి వచ్చావు, కాస్త అన్నం తిని వెళ్దువు గాని బాబు. అమ్మా ఏమిటి, సంజయ్షి కూడా ఇస్తున్నావు, భోజనాన్ని కుండమంటున్నావు, పొమ్మను. మన ఇంటికి రావాల్సిన వాడే కాదు, ఏదో పిట్టకథ చెబుతున్నాడు. అయ్యా ఓ పక్క తమరిచ్చే కాసు చూసే వరకు అమ్మాయి గారు చెరువు గట్టుకాడే కూర్చుంటానంటున్నారు బాబు. బాబు త్వరగా కాసులు ఇప్పించండి బాబు. చెప్పండమ్మా మీరన్నా. నా దగ్గర డబ్బులు లేవు కాక లేవు, ఇవ్వను కాక ఇవ్వను. మా నాన్న అలానే అంటారని చెప్పానుగా, ఇంక ఆలోచించకు, డబ్బులు ఎక్కడున్నాయో చెప్పేసే దాసు. ఆ బాబు తమరు ఇట్టాగే అంటారని అమ్మాయి గారు ముందరే చెప్పారు బాబు. తెలిసిందిగా, అయితే ఏదైతే యాడున్నాయో చెబితే ఎన్న తెచ్చిస్తారని చెప్పారు బాబు అమ్మాయి గారు. ఎక్కడున్నాయని చెప్పింది అమ్మాయి గారు? ఆ బాబు తమరింట్లో ఈశాన్యం అంట దేవుడి మందిరంలో పెద్ద కుంకుమరణ ఉంటదంట బాబు, అందులో ఎండు కాసు కూడా ఉంటదంట బాబు, అది అట్టుకుని వచ్చేయండి బాబు. ఉండు, గుర్తొస్తోందిరా నాయనా సోమయాజులు, గుర్తొస్తోంది. మీ పెద్ద తాతల నాడు మన పూజా మందిర మండసంలో అలా ఒక కుంకుమరణ ఒకటి ఉండేది. ఏదో కోపం వచ్చి మీ తాత ఆ కుంకుమరణ్ణి అటక మీద పడేశాడు. నాకు తెలిసి అందులో ఒక పిండి కాసు కూడా ఉండేది. వెళ్ళు వెళ్ళు, అటక మించి ఆ కుంకుమరణ తీసుకురా. అవునండి అత్తయ్య గారు, మీరందులో ఒక వెండి కాసు కూడా ఉండేదని చెప్పినట్టు గుర్తు. వెళ్ళండి, మీరు ఆ కాసు తీసుకురండి. అమ్మా అయ్యో ఆ కాసేదో నాకు ఇప్పిస్తే నేను వెళ్తాను బాబు. చెప్తనే ఉన్నాను అమ్మాయి గారు చెరువు గట్టుకాడే కూర్చున్నారని. ఆకలేస్తోంది, నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నాను దాసు, త్వరగా రా మరి. వస్తున్నాను తల్లి. ఎవరితో మాట్లాడుతున్నావు గాజులబ్బాయి? ఏటీ లేదమ్మా, ఎండను పడి వచ్చాను కదూ. అమ్మా ఇదిగోని కుంకుమ పడినా. మూత తీయిన ఆయనా. అమ్మా అవునమ్మా, కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయి ఓ వెండి కాసు ఉన్నదమ్మా. కళ్ళకద్దుకోనాయనా. బాబు అయ్యోరు కళ్ళకద్దుకున్న సాల్ గాని ఆ కాసు నాకు ఇప్పించండి బాబు. అమ్మాయి గారు ఆడున్నారంటే ఇన్రాయే. అమ్మా ఏమిటి ఆశ్చర్యం, భరిణలో నుంచి ఒక కాసు తీస్తే ఇంకో కాసు ఉన్నదమ్మా, దీని కింద ఇంకోటి ఉన్నది. మీ తాతల నాటి సంగతి తెలిసిన అమ్మాయి ఎవరో ఈ గాజులబ్బాయిని ఇలా పంపింది మన ఇంటికి. పదరా సోమయాజులు, వెళ్ళి చూసొద్దామా అమ్మాయిని. అమ్మా ఇదేటి చిత్రం, ఇంత ఇని ఇంత చూసి ఇంకా అమ్మాయి ఎవరు అంటారేంటమ్మా? మీ అమ్మాయే, మీరు కనీ పెంచి పెద్ద చేసి అల్లుడు గోరికి రాలి సైకిలు గాద్రేజ్ బీరువా ఇవ్వకుండా వదిలిచ్చేసుకున్నారు కదా. ఆ అమ్మాయే ఇండమ్మా ఇయ్యండి, ఆ ఎండుకాసు నాకు ఇచ్చి మీరు కావాలనుకుంటే నా వెనకాల రండి. ఆహా అలా కుదర, అయినా బంగారు తల్లిని చూడాలని మాకు ఎంతో పడ, ముందు మాకు ఆ అమ్మాయిని చూపించు, అప్పుడు ఇస్తా ఈ వెండి కాసుని. ఆ అమ్మాయి మా అమ్మాయి కాకపోయినప్పటికీ దానికి ఏడు బాక్యం బాబు, అటుగే రండి బాబు. అప్పుడైనా ఆ కాసు మీరు నా చేతిలో పెట్టక తప్పదు బాబు. పదండి వెళ్ళి చూసేద్దాము. సోమయాజులు గారికి కూతురుందిట, పెళ్లి కూడా చేసి అత్తారింటి పంపించేశాట. కూతుర్ని అల్లుణ్ణి ఒక్కసారి కూడా ఇంటికి పిలిచి అన్నం పెట్టడట. ఆ గాజుల దాసు చెప్తే గాని మనెవ్వరికి తెలియదు వదినా. ఆ అల్లుడెవడో బొత్తిగా లేనివాడై ఉంటాడు, అందరికి తెలిస్తే నామర్దాని. ఏమోనమ్మా మా ఇంట వంట లేవు ఇలాంటివన్నీ. అమ్మా పాపా తల్లి యాడున్నావు తల్లి, ఎంత ఎత్తికి నాకు కనపట్లేదు. ఎక్కడయ్యా అమ్మాయి, ఎక్కడ చెరువు కట్టంతా నడిపించావు, పొలాలు గట్లు దాటించావు, ఇంకా ఎంతసేపు తిప్పుతావయ్యా దాసు. ఇదిగో బాబు ఇంకొంచెం చూద్దాం బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాసు ఆ మాయదారి గాజుల వాడికి ఇవ్వకండి సోమయాజులు గారు. మీరొట్టి కనికట్టు మనిషి, దొంగ పిచ్చివాడు. సోషొచ్చి పడిపోతున్నావు, ఎక్కడయ్యా అమ్మాయి, అసలు ఉందా లేదా అంతా నీ కట్టుకథేనా? తెలిసిన గాజులవాడని కలికాలమని వదిలేయకండి. ఈ గాజులవాడు వట్టి మంత్రగాడట, మహమ్మారట, దోచుకోవడానికే వచ్చాడట. తరిమేయండి వాణ్ణి ఊరి నుంచి. అమ్మా తల్లి అందరు నన్ను అనుమానిస్తున్నారు తల్లి, చూడమ్మా ఇది అన్యాయం, నువ్వు నన్ను
గాజులు ఏమని అడిగావు తల్లి? నీ చేతులారా గాజులేసా, మురిసిపోయావు. కాసులు అయ్యోడినాడికి తీసుకోమన్నావు తల్లి. ఇక నాకు డబ్బొద్దు తల్లి. తల్లి నువ్వు ఒక్కసారి వచ్చి నేను పిచ్చోడిని కాదని మోసగాని కాదని ఇదిగో తల్లి ఈ ఊరు వాళ్ళందరికి ఒక్కసారి చెప్పు తల్లి, అది చాలు నాకు. ఇదిగో దాసు, నీ దొంగ నాటకాలు కట్టి పెట్టి నిజమేమిటో ఇప్పటికైనా చెప్పు. అయ్యో ఇక లాభం లేదు, నేను రోజు కొలిసే ఆ దుర్గమ్మనే అడుగుతాను. అమ్మా దుర్గమ్మ తల్లి, రోజు నిన్నే కొలుస్తున్నాను కదా తల్లి, రక్షించు తల్లి. నా చేత ఆ గాజులు వేచుకు నా తల్లి, ఎటో వెళ్ళిపోయింది తల్లి. అమ్మా తల్లి ఒక్కసారి కనికరించి వీళ్ళందరికీ నిజమేంటో ఒక్కసారి చెప్పు తల్లి. అమ్మా దుర్గా 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 దుర్గా. నాయనా దాసు. ఎవరు ఎవరు? అమ్మా నన్ను పిలిచావా తల్లి? హే దుర్గా భవాని, శాంభవి, జగన్మాత, లోకపావని, పాహిమాం 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 తల్లి. నీ దర్శన భాగ్యంతో మా జన్మలు తరించాయి తల్లి. అమ్మా దుర్గమ్మ తల్లి, నిన్నిట్టా చూసి నా నోట మాట రావట్లేదు తల్లి. అయినా తల్లి అడుగుతున్నాను తల్లి, ఒకటే కోరిక, నా దగ్గర గాజులేచుకు నా పిల్లని ఒక్కసారి పిలిపించు తల్లి. సరిగ్గా చూడు దాసు, నీ చేత గాజులు వేయించుకున్న ఆడబడుచుని నేనే, ఇప్పుడు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్నది నేనే. నేనే దాసు, నేనే. అమ్మా నువ్వా? ఎంత చిత్రం, నమ్మలేకుండా తల్లి. ఎందుకు నమ్మలేవు దాసు? ఇదిగో నువ్వు నాకు వేసిన ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులు. అమ్మా అట్టనుకున్నా, నేను నీకేసి 12 గాజులే కదా తల్లి, మరి ఇదేటి 100 1000? నీ చేతులు నిండా గాజులు, హారాలంతా గాజులు. అమ్మో ఈ స్వరూపం చూసి కళ్ళు తిరిగిపోతున్నాయి తల్లి. నీకు కనబడేవి చూసి చెబుతున్నావు దాసు, ఈ గాజులతో పాటు అక్కడ ఇక్కడ కైలాసంలో మూటలు మూటలతో ఉన్నాయి. గాజులన్నీ నువ్వు వేసేవే. నేనా? నేనా తల్లి? అవును నువ్వే, ముమ్మాటికి నువ్వే దాసు. ఏ చిన్నారి చేతిలో గాజులు వేస్తున్నా, ఏ ఇల్లాలకు గాజులు వేస్తున్నా, ఏ తల్లి కాబోయే పడుచుకు గాజులు వేస్తున్నా. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ పిల్లని కనికరించు, ఈ పడుచుని కాపాడు, కాబోయే తల్లిని ఆశీర్వదించు. ఈ పండు ముత్తైదుని పునిస్త్రీగా చివరికి నీలో ఐక్యం చేసుకో తల్లి అంటూ నువ్వు గాజులు వేసే చేయి ముట్టుకోగానే మనసులో నన్ను ప్రార్థించేవా లేదా దాసు? ప్రార్థించాను తల్లి, సత్య ప్రమాణికంగా ప్రార్థించాను. మరి ఊరికే ఎలా పోతాయ్యా నీ ప్రార్థనలు? అలా నువ్వు వేసిన గాజులన్నీ నాకొచ్చి చేరిపోతున్నాయి దాసు. ఈ గాజులు నాకు ఎంత ఇష్టమంటే అవి వేసిన నీకు, నీకు నేను దాసురాలిని దాసు. అందుకే నిన్ను దుర్గా దాసు అని పిలుచుకుంటాను. ఇక నుంచి కూడా నిన్ను అందరూ అలాగే పిలుచుకుంటారు, సరేనా దుర్గా దాసు? అమ్మా నా జన్మ ధన్యమైపోయింది తల్లి. అమ్మా ఏనాటి పుణ్యమో ఇట్టా నువ్వు కనపడ్డావు తల్లి. తల్లి ఏనాటి పాపమో తల్లి, నువ్వు గాజులు వేయించుకున్నప్పుడు నువ్వు నా కాళ్ళకి దండం పెట్టావు తల్లి. అయ్యో నీకు వద్దు వద్దని కూడా అనలేకపోయాను తల్లి. అలా చింతించకు దుర్గాదాసు, నేను నీలోని భగవంతుడికి పాదాభివందనం చేశానయ్యా. అమ్మా అమ్మా. అవును దుర్గాదాసు, ప్రతి మనిషి ఓ నడిచే దైవం, ప్రతి పురుగు ఓ ఎగిరే దైవం, అడుగడుగునా గుడుంది, అందరిలో గుడుంది దుర్గాదాసు, అందరిలో భగవంతుడు ఉన్నాడయ్యా. అమ్మా వెళ్ళిపోకమ్మా, మా ఇంట మళ్ళీ కొలువుండు తల్లి, అజ్ఞానిని, నన్ను క్షమించు తల్లి. నేను ఎప్పుడు మీ ఇల్లు వదల్లేదు సోమయాజులు, మధ్యలో కొన్నాళ్ళు మీ ఇంట్లోనే ఆ అటక మీద ఉన్నాను అంతే. అయితే నీ చేత దుర్గాదాసు నన్ను అటక దింపించాడనుకో, ఇంటికి వెళ్ళి చూడు, మళ్ళీ మీ పూజా మందిరంలోనే ఆ కుంకుంభరణలోనే ఉంటాను నేను. కృతార్థుని తల్లి, నన్ను కరుణించావు తల్లి. సోమయాజులు
అమ్మా. మరి ఇంకా చూస్తావేమిటి సోమయాజులు, నీ చేతిలో ఉన్న ఆ వెండి కాసు దుర్గాదాసుకి ఇవ్వవయ్యా తండ్రి. ఇవ్వు, నాకు గాజులు వేయించిన ఫలితం దక్కుతుంది నీకు. నాకు రాలీ సైకిలు, గోద్రేజ్ బీరువా ఇచ్చిన ఫలితం కూడా దక్కుతుందయ్యా. అది కైలాసంలో మా వారి సంబరం దాసు, కంగారు పడకు. నాయనా దుర్గాదాసు, నీ నిష్ఠా సంకల్పం ద్వారా అనితర సాధ్యమైన దేవీ దర్శన భాగ్యం కలిగించావు. ఇదిగో తీసుకో ఈ వెండి కాసు. అమ్మా దుర్గమ్మ తండ్రి, ఓ సామాన్యమైన గాజుల దాసుకి ఇంత భాగ్యం కల్పించావు తల్లి, నా జన్మ ధన్యమైపోయింది తల్లి. అందరూ అందరినీ ప్రేమించండి, సర్వే జన సుఖినోభవంతు. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామీ.